ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో ఆసక్తికరమైన మార్పులు అనివార్యమా అనిపిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న నారా లోకేష్ దాదాపుగా ఒక పవర్ సెంటర్గా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు కన్నా అనేక విషయాల్లో నారా లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుందన్నది బహిరంగ రహస్యం అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చెరువు వైపు కథ నడుపుతున్నప్పటికీ నారా లోకేష్ అన్నింటా క్రియాశీలకంగా మారుతున్నారు అయితే కేవలం తెర వెనుక అన్ని వ్యవహారాల్లో ముఖ్య భూమిక పోషించడమే కాకుండా ఇప్పుడు నేరుగా ఉప ముఖ్యమంత్రి హోదా కూడా ఆయనకి కట్టబెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు త్వరలోనే నారా లోకేష్కి ప్రమోషన్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా నియమించడానికి అంతా సిద్ధమవుతుందన్న ప్రచారం సాగుతోంది నారా లోకేష్ కూడా ఈ విషయంలో చాలా ఆతృతగా ఉన్నారన్న అభిప్రాయం కూడా ఉంది నారా లోకేష్ కుటుంబీకులు చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెడుతున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఏమైనప్పటికీ కూడా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ని అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ ఏ రకంగా అయితే ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసి తదుపరి రాజకీయ వారసుడిగా ఎప్పటికే అధికారయుతంగా ప్రకటించారో అదే పందాలో ఆంధ్రప్రదేశ్లో కూడా నారా లోకేష్ని వేగంగా ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న పట్టుదల లోకేష్ వర్గీయుల్లో కనిపిస్తుంది వాస్తవానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరిగితే నారా లోకేష్ని రెండేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందన్న చర్చ అందరిలోనూ సాగుతోంది దాదాపుగా అది అనివార్యం అన్న అభిప్రాయం ఉంది అయితే ఇప్పుడు జమిలీ ఎన్నికలు కారణంగా ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులోనే జరిగే పరిస్థితి వస్తే దానికి ముందే నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి హోదా అత్యవసరం అన్న అభిప్రాయం వినిపిస్తోంది గతంలో కూడా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించిన కాలంలో రెండు వేల పదిహేడులో నారా లోకేష్ని ఎమ్మెల్సీగా ఉండగానే మంత్రివర్గంలో తీసుకున్నారు అప్పట్లో కూడా చంద్రబాబు మీద తీవ్ర ఒత్తిడి రావడంతోనే లోకేష్ని క్యాబినెట్లో చేర్చుకున్నట్టుగా ప్రచారం సాగింది ఆ సమయంలో లోకేష్ తీరు మీద చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి అయినప్పటి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఓడిన తర్వాత నారా లోకేష్ పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు తన వ్యక్తిగత అభివృద్ధితో పాటు పార్టీ అభివృద్ధిలో కూడా ఆయన తీవ్రంగా శ్రమించారు యువగాళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ శ్రేణుల్లో బలమైన ముద్ర వేయగలిగారు ఇతర పార్టీ నేతల్లో కూడా నారా లోకేష్ ఒక అభిప్రాయాన్ని పెంచుకోగలిగారు ఇవన్నీ నారా లోకేష్ అభివృద్ధిలో తోడ్పడ్డాయి ఇప్పుడైనా నేరుగా క్యాబినెట్లో మంత్రి యథావిధిగా చేరిపోవడం కాకుండా క్యాబినెట్ వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నారు నామినేటెడ్ పోస్టులు వంటివి భర్తీ విషయంలో నారా లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుంది ఇతర నియామకాల విషయంలో కూడా నారా లోకేష్ మాటే ఫైనల్ అన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో కూడా నేరుగా ఉప ముఖ్యమంత్రి హోదా ఆయనకు దక్కబోతున్నట్టుగా ప్రచారం జోరందుకుంది అయితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవిస్తే పవన్ కళ్యాణ్ దానికి సుముఖత వ్యక్తం చేస్తారా తనతో పాటుగా తనతో సమానంగా హోదా నారా లోకేష్కి ఇవ్వడాన్ని ఆయన సహిస్తారా అన్నది కీలకమైన అంశం ఇందులో పవన్ కళ్యాణ్కి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు అన్న అంచనా కూడా కొంతమందిలో ఉంది అయితే పవన్ కళ్యాణ్కి అభ్యంతరం ఉన్నా లేకున్నా చంద్రబాబు అనుకుంటే దాన్ని సాధించగలరు ఆయన్ని నియమించగలరు అన్న మరొక అంచనాలు కూడా వినిపిస్తున్నాయి ఏనప్పటి కూడా నారా లోకేష్ని కొద్ది రోజుల్లోనే త్వరలోనే ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ చూడబోతుందన్న చర్చ అయితే వేగంగా సాగుతుంది ప్రస్తుతం అమెరికా పర్యటనకి బయలుదేరుతున్న నారా లోకేష్ వచ్చిన తర్వాత తనకు ప్రమోషన్ విషయంలో మరింత పట్టుదలగా జోరుగా ప్రయత్నాలు చేయడం ఖాయమన్న వాదన కూడా ఉంది మరి ఏం జరుగుతుంది చంద్రబాబు నిజంగానే నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి వరకు ప్రమోట్ చేస్తారా ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి చూడాలి వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్